కొన్ని కొన్ని విషయాల్లో జగన్ మోహన్ రెడ్డి గారు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అనుకుంటే పొరపాటే అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెర మీదకు తీసుకొస్తున్న అంశం. ఏ విషయంలో అంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో, ఇలాగా టార్గెట్ టీడీపీ, టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ కొన్ని కొన్ని అంశాలు, అంటే ఒకప్పుడు తన మార్కు వేసుకున్న చంద్రబాబు గారు ఆ మార్కును చెరిపేసే ప్రయత్నం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాప కింద నీరులా చేస్తున్నారు అనేది, ఎక్కడ రాష్ట్రంలో ఆయన గుర్తులు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఒక కీలక స్కెచ్ చేశారంట. ఆ స్కెచ్లో భాగంగా టీడీపీకి చుక్కలు కనిపిస్తున్నాయనేది వైసీపీ నేతలు కొంతమంది చెబుతున్నమాట. అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని కొన్ని ప్రాజెక్టుల విషయంలో కానీ, కొన్ని కొన్ని అంశాల్లో, ప్రధానంగా కుప్పం విషయంలో కానీ చంద్రబాబు గారు పేరు గుర్తుండిపోయేలాగా గతంలో, ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ చెప్పగానే ఇప్పటికీ పర్వతనేని ఉపేంద్ర పేరు గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు ఎంతోమంది ఇక్కడ నుంచి గెలిచినా సరే ఆయన పేరు శాశ్వతంగా ఉండిపోయింది, ఎందుకంటే ఆయన అనేక ప్రాజెక్టులు కట్టారు కాబట్టి. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన 3.5 దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం ఏదైతే ఉందో కుప్పంలో తనకంటూ ఒక పేరు వచ్చేలాగా, ఆ పేరు నిలిచిపోయేలాగా కొన్ని ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడు అవన్నీ కాలగర్భంలో కలిసిపోయేలాగా జగన్ గారి ప్రభుత్వం పక్కా స్కెచ్తో ముందుకు వెళ్తోంది అనేది, ఎందుకంటే ఒకప్పుడు కుప్పం వేరు, ఇప్పుడు కుప్పం వేరు, రూపురేఖలు కూడా మారిపోతున్నాయి, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మినీ మున్సిపాలిటీని చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. కుప్పంను అసలు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పట్టించుకుంటున్నారనే పేరు వచ్చింది ఇప్పుడు. అలాగే అభివృద్ధి పేరుతో చంద్రబాబు గారు ఉనికి లేకుండా చేసే ప్రయత్నం కూడా ఇది ఇప్పుడే తీవ్ర వివాదంగా మారుతుంది, ఎందుకంటే 1981లో చంద్రబాబు గారు ఆధ్వర్యంలో, అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సొసైటీని ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కూడా విద్యుత్ అందించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. దీని పరిధిలో మొత్తం 124,000 కనెక్షన్లు ఉంటే 122,000 మంది వాటాదారులు ఉన్నారు. అందుకే ఇది చంద్రబాబు చేసిన అతిపెద్ద ప్రాజెక్టుగా అప్పుడు ఇక్కడ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. కుప్పంలో బహుశా ఆయన పేరు కూడా దీనివల్ల ఇక్కడ నిలిచిపోయిందని అనుకోవచ్చు. అయితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గారిని ఓడించాలనే లక్ష్యంతో వ్యూహాలకు తెరదీసిన వైసీపీ ఇప్పుడు ఈ సొసైటీని దక్షిణ ప్రాంత డిస్కంలో విలీనం చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు దీనికి సంబంధించి విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు కూడా ఇచ్చేసింది. రేపమాపో చంద్రబాబు చేసిన ప్రాజెక్టు మొత్తం మీద ఇది కూడా కాలగర్భంలో కలిసిపోద్ది ఒక రకంగా, అంటే ఆయన పేరు ఇంకా ఉండదన్నమాట. ఇటువంటి నిర్ణయాలు చాలా చాలానే తీసుకుంటున్నారంట. భవిష్యత్తులో చంద్రబాబు గారి మార్క్ ఎక్కడా కనిపించకూడదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ. వైసీపీ స్కెచ్చో, జగన్ గారి స్కెచ్చో, మొత్తం మీద ఏం జరుగుద్ది భవిష్యత్తులో ఇదే కనుక కంటిన్యూ అయితే ఒక రకంగా తెలుగు తమిళకు గుబ్బులు పుట్టుకుంటుందంటే ఇటువంటి డెసిషన్స్ వల్ల ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు కౌంటర్లు ఉంటాయి, కానీ ఫైనల్గా ఏం జరుగుద్ది అనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.